పులివెందుల అంటే గుర్తుకొచ్చేది సతీష్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడే వ్యక్తి ఎవర్రా అంటే సతీష్ రెడ్డి. మీరు నమ్మకానికి విశ్వాసానికి పాత్రుడుగా ఉన్నారు వాళ్ళ దగ్గర, ఎందుకు అంత దూరం పెట్టాల్సి వచ్చింది? కొంతమంది శక్తులు తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఉండేవాళ్ళు. ఎక్కడ నేను సతీష్ రెడ్డి గారు ఇష్టపూర్వకంగా వచ్చారా, లేకుంటే లాలూచి పడి ఏదైనా విషయాలు జరిగి వచ్చారా? ఏ రోజైనా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని నా స్వార్థానికి నేను ఆర్థికంగా, దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ గారు మీకు ఆహ్వానం పలికినప్పుడు మీరు ఏం చెప్పారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లోకేష్ వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ విహార శైలిలు అక్కడ కొనసాగడం కరెక్ట్ కాదు, ఉండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మంచిదనేటువంటి, 1.5 గంట ఆయనతో మాట్లాడిన తర్వాత ఒకటే ఒక అభిప్రాయం నాకు వచ్చింది, అసలు ఇంత మంచి మనుషుల మీద నేను పోరాటం చేశాను ఆయన రోజులు. అసలు అవినీతి అప్పుడు ఎక్కువ జరిగిందా, ఇప్పుడు ఎక్కువ జరుగుతుందా? అవినీతి అనేది 2024 ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎవరు కలిసారనుకున్నా ఎవరు కలుసుకున్నా అంటే స్నేహం చేస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీతోనే చేయాలి అని ఆ రోజు అదే చెప్పా, స్నేహం అంటూ చేస్తే ఉండాలి అని చెప్పేసి మీరు అంటున్నారు అన్నారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు డబ్బులు లేని వారికి, అసలు ఏమీ లేని వారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నీ మీద బరువు పెట్టడం లేదు పార్టీ, పార్టీకి ఉన్నటువంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హవా ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారి మరి టీడీపీ ఈ పొత్తు ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి పొత్తు, పవన్ కళ్యాణ్ గారితో పొత్తులోనే పవన్ కళ్యాణ్కి లోకేష్కి రాజకీయ లక్షణాలు ఉన్నాయా లేదా, ఫ్యూచర్లో వాళ్ళు ఒక స్థాయికి ఎదగగలరా లేదా? బట్ ఆయన నిజంగా ప్రజల పట్ల, ప్రజలకు దేని మీద అవసరాలు ఉన్నాయి, ప్రజల అవసరాల మీద లోకేష్ అనేటువంటి వ్యక్తి మాత్రం రాజకీయాలకు కాదు దేనికి కూడా. ఈ ఎర్రబుక్కు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ఇంతకీ ఆ ఎర్రబుక్కు కాన్సెప్ట్ ఏంటి, ఆ ఎర్రబుక్ అంటే ఏంటి? ఈ ఎర్రబుక్ అనేది ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా, మీతో తిరిగిన వారికి కానీ ఇంకా పులివెందుల ప్రజలకు మీరు ఈ ఎలక్షన్స్ కోసమే మీరు చెప్పే విషయం, 27 సంవత్సరాల తెలుగుదేశం పార్టీతో నాకు ఉన్నటువంటి అనుబంధము, 1.5 గంట జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి ఇంటరాక్షన్ తర్వాత, ఈ 2024 ఎలక్షన్స్ గాను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం? స్పిరిట్ చూస్తే కొన్ని 100ల మంది వచ్చి ఆహ్వానం పలుకుతాను అంటే దే ఆర్ ఫుల్లీ